మున్సిపల్ ఎలక్షన్ కాంపిటీషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్టు ఉంది. మన చైర్మన్ గారు గోవింద ఆయన పోతే మరి చాలా ఇబ్బంది అయితే ఆ ఇబ్బంది ఉంట కనుక మరి కంగారు పడుతూ వచ్చాను. ఊరు పొలిమేరల్లో మనం పదేశాలు లేదు, ఫ్లాట్లు కట్టడం అది ఎన్నాళ్ళు పంచాయతీలో ఉంది కనుక సరిపోయింది. ఈసారి ఎలక్షన్లు కనుక జరిగితే దాన్ని మున్సిపాలిటీలో కనిపిస్తారు, కనిపిస్తే ఇంకేముంది మన పని గోవింద. అమ్మో ట్యాక్స్ అదిరిపోతుంది. అదిరిపోవడమా? ట్యాక్స్ ఈ బద్దలైపోతుంది. పైగా ఇప్పుడు రంగంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఏం చేయాలి? ఏం చేయడానికే ఉంది, నువ్వు నిలబడిపోవడమే. అయితే అవుద్ది. అయితే ఏంటట? అయితే రూపాయి ఖర్చు అవుద్ది, 10 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు లాభం కదా. సరే అయితే అల్లుడు గారితో కూడా ఒక మాట చెప్పి అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. అతను ఏం చెప్పినా సరే నువ్వు నిలబడిపోవాలి, నేను దెబ్బ తినేస్తాం. ఆలోచించు. అలాగే మా ఈ విషయంలో నాకంటే మీరే అనుకోండి, మీరు ఏది మంచిది అక్కడ సిమెంట్ బ్లాకులో మనం అమ్మడేమిటయ్యా? ఆ రబ్బర్ పని చేయాల్సిన అవసరం మనకే కలిగింది. అసలు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఎంత స్టాక్ ఉంది, ఆ వివరాలన్నీ వెంకటరామయ్య దగ్గర లేవు. ఎందుకు లేవండి? అన్ని ఇందులో రాసే ఉన్నాయండి. వచ్చిన స్టాకు ఉందండి, మనం వాడుకున్న స్టాకు ఉందండి, మీ బావగారు ఆ స్టాక్ కూడా ఇందులోనే ఉందండి. రైటే బావా, నమ్మితే నమ్మ, లేకపోతే లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి? గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? అయితే గుడ్ వచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి, నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటది? నవ్వు ఊరుకుంటది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఒకసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, ఆ వివరాలు మీరు చెప్పండి. మొదట అండి 2500 బస్తాలు మనకు వచ్చాయి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. 2000 బస్తాలు అయ్యగారు పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్యగారు పేరు? ఏ అయ్యగారు నాకు తెలియదండి. ఈ అయ్యగారు అయ్యగారు పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారు పేరు మీద రాసుకున్నానండి. తర్వాత 1500 బస్తాలు వచ్చినాయండి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. మిగిలిన 1000 బస్తాలు అయ్యగారు పేరు మీద రాసుకోమన్నారు. రాసుకున్నానండి. నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారు అకౌంట్ అండి. అయ్యగారు అండి. 10500 బస్తాలండి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదే ఉంటుంది. వస్తా సమాధానం చెప్పి వెళ్ళటం మంచిది. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా అయ్యా అయ్యా, మీ టైం చాలా బ్యాడ్ గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు, నీ బాస్ జాతకం తెలుసు, నీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారు అన్నమాట. లేదు బాబు, లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకున్న ఈ ఒక్క గాని ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు, నా ఇల్లు లాగేసుకున్నారు, నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు. రైతే ఇవన్నీ చేశాను రైతే, కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు ఈ పేపర్స్ చూడు, దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులు మీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం. యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం, ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి, రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు ఈ కష్టకాలంలో కేవలం నీ అండదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను, ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను బాబు. పదనాన్న. గురు, ఆనందమూర్తిని పనిలోంచి తీసేశారట, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మన సైడ్ లాక్కుంటే చాలా మంచిది గురు. కరెక్ట్ గురు, అతను అరెస్ట్ చేయించాడు. ఈ టైంలో మనం బెలి చిడిపించామనుకో అతను తల తీసేసినట్టు అవుతుంది. Thank you.
కంప్లైంట్ అరెస్ట్ చేస్తే వాడు బెయిల్ చూపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవడు? నీ కూతురు మొగుడు. ఏమండి, ఇప్పటికీ అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తూ భగ్గుమంటుంది. అటువంటిప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిల్లో గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారో న్యాయం చేశారో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి? వద్దమ్మా వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకు ఓ విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, కొత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో, అప్పుడు మీ సత్యమామయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబెట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం. ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను, ఈవేళ అలాంటి వ్యధో పని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి ఆ సత్యం, ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నాడు. ఆ దుర్బుద్ధిని అరికడతాను, ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసే అరాచకాలు అరికట్టాలి అంటే అతని చైర్మన్ కాకుండా మనం చూడాలి. చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుడిని మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానికు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు, వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, నాకు సాధించుకోవడానికి. ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ, ఇప్పటి నుంచి మా మధ్య పోటీ. కబురెట్టావంట, నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలే. రైటే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమైన వాళ్ళతో చెదగలుగుతావా? నేను కూడా ఏదో రకంగా బ్రతకాలి కదా. మరి కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకాలి ఎంత కావాలి? అదే మాట బాబు. అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్లేదు, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్లేదు. నువ్వు దీన్ని ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. అయితే ఆ మాట చెబితే చాలదు, మీరు నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బావా, నాకు ఒక్కటే బాధగా ఉంది. ఆవేళ నువ్వు నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు, నాలుగు లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను. ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేసావు, అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నావు. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. అయితే నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టాను వెళ్ళే. అయితే అలా చేయొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేద్దంటే, మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి, వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే. కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేందిగా చెబుతా చెబుతా అదంతా పెద్ద కథ బాబు అర్జున్. నేనెప్పుడైతే పేదవాళ్ల పక్షం వహించానని తెలిసిందో, ఈ గొప్పవాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి పెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్చేసి ఉంచారు, పలహారాలు కాదు నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో ఢిల్లీయో మద్రాసో వెళ్ళిపోవాలట, ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట, అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో? నేను ఈ ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి, వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళ వాన్ ఉమ్మేస్తారు, వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, మీ డబ్బు నాకు అక్కర్లేదు, ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం, ప్రజాధనం నాకు చాలు,
इपटे गड़पी पापिस्ट जीवन चालू इक शेष जीवता प्रजा सेवल गड़पनेवी अ बैठक इधी ने पनी इंद्र तपे अर्जुन लेकिन मशि चाहा मनिला प्रवर्ति जय कोट्टवल्सिंदी अर्जुन अर्जुन सत्यं